అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట. మోసం మోసం మోసం. చంద్రబాబుతో తిరిగి ఈ రకంగా చెడిపోయినవాడు పవన్ కళ్యాణ్ గారు. మోసం మోసం. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీలుదట. ఆయన మోసగాడైతే గజి మోసగాడిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది మనకి. ఇవాళ ఆయన మాట్లాడతాడు, నిన్న ఏమంటాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా, నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తా, కింద నేల మీద కూర్చోబెడతా, రావే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీ జన్మంతా నా జన్మంతా ఎదురు చూస్తాం, నువ్వు బతికున్నంతకాలం నేను బతికున్నంతకాలం, నీ చేతనైంది చేయి, నే ఊపినంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట్లాడ ఉంటా, నీ చేతనైంది చేయిరా, సవాల్ కాసు కూర్చుంటారా, ఏం చేస్తావు, ఇది కూడా పీకలేవు, ఇది కూడా పీకలేవు, నేల మీద కూర్చోబెడతాం, తాట తీయటం ఏం సినిమా డైలాగులు కాదు, ఇది కూడా తీయలేవు, రాసుకో సాంబా పీకే రాసుకో, నువ్వు బతికున్నంతకాలం నేను బతికున్నంతకాలం నీ తప్పులు ఎత్తి చూపిస్తానే ఉంటాను, ఏం చేస్తావు చేయి నీ చేతనైంది. ఇటువంటి చంద్రబాబు కోసం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇన్ని సర్కస్సులు చేస్తున్నటువంటి, నారాహి అనేటువంటి ఒక లారీ ఎక్కి ఇన్ని సర్కస్ చేస్తూ ఇన్ని మోసపూరిత మాటలు చెప్తూ ఈ రకంగా కాపు సోదరుల్ని ఉచిస్తాకి బయలుదేరినటువంటి ఈ వ్యక్తిని గమనించమని చెప్పని, అలాగే నా సోదరులందరినీ కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఏమంటున్నాడండి, ఎవడరా నన్ను అసెంబ్లీకి వెళ్తాయికి ఆపేది, ఎవడ ఆపుతాడు, ప్రజలు ఆపుతారు, ఎవడ ఆపుతాడు, ప్రజలు ఆపుతారు, ప్రజలు ఓటు వేయాలి కదా, ప్రజలు కదా ఆపిది, ప్రజలు నమ్ముకుంటే అసెంబ్లీకి తీసుకెళ్తారు, ఎవడ ఆపుతాడు, చిరంజీవి గారిని ఎవరిని ఆపగలిగారు అసెంబ్లీకి వెళ్తాకి, ఎవరిని ఆపగలిగారా, ఎవరు ఆపగలిగారు, చిరంజీవి గారు జనాన్ని నమ్ముకున్నాడు అసెంబ్లీకి పంపించారు, ఇప్పటికైనా జనాన్ని నమ్ముకుంటే అసెంబ్లీకి పంపిస్తారు, కానీ చంద్రబాబు నమ్ముకుంటే ఎవడైనా ఆపేస్తారు, జనమే ఆపేస్తారు. అర్థం కాలే, అర్థం కాలే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానన్నాడు. అవును, అసలు చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితం అంతా కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు అని చెప్తున్నాం, కానీ పరస్పర విరుద్ధం, గంట గంటకి ఇవాళ ఏదో ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్తున్నారు ఎవరో మీలాంటి వినిపిస్తారు, ఏమండి మీరు 12:30 మీ కౌంటర్కి మాడతా అంటాడు, మాట్లాడుకొని రోజుకో చోట ప్రెస్ మీట్ మాట్లాడినాడు కదా, నిన్న మాట్లాడిన దానికి ఇవాళ ప్రెస్ మీట్కి, ఇవాళ ప్రెస్ మీట్కి, రేపు బహిరంగ సభకి, రేపు బహిరంగ సభకి, ఎల్లుండి ప్రెస్ మీట్కి, మొత్తం కాంట్రడిక్షన్. ఆ జీవితం అంతా 2008 నుంచి మొత్తం కాంట్రడిక్షనే కదా ఆయన జీవితం, రాజకీయ జీవితం అంతా కూడా పరస్పర విరుద్ధమైన హాస్యాస్పదం, పరస్పర విరుద్ధమైన ప్రకటనలే కదా ఆయన ఒక తంతమ్మ. ఆయన చివరికి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, తెర మీదేమో చిరంజీవి గారు తమ్ముడుగా ఊరికి ఆణి తంతాడు, ఈయన టపా టపామని తంతాడు, తుపాకీ తీసుకుని కాల్ చేస్తాడు, వెనక నుంచి కాలుతాడు, ముందు నుంచి కాలుతాడు, కళ్ళు ముందు ఉంటాయి, వెనక నుంచి కాలుతాడు, ముందు నుంచి కాలుతాడు, చేతి కింద నుంచి కాలుతాడు, కాలు కింద నుంచి కాలుతాడు, ఒక తందంతే మామూలుగా ఎనభై బిరువాలు బద్దలైపోతా ఉండి, డాబాలు పడిపోతూ ఉండి, గోళ్ళ పడిపోతూ ఉంటాయి, అదేమో తెర మీద సినిమాలో. రాజకీయాల్లోకి వచ్చేప్పటికేమో ఇక్కడ ఒక బ్రహ్మానందం గారు, ఇక్కడ వేణుమాధవ్, ఇక్కడ ఒక ఆలి, ఇక్కడ ఒక సప్తపది, సప్తగిరి అతను సప్తగిరి ఈ కనపడతా ఉంటాడు, ఇక్కడ తెర మీదకి ఇక్కడికే మనకి పరస్పర విరుద్ధంగా కనపడతా ఉంటాడు, ఇక రాజకీయాల్లో విరుద్ధం లేక ఏముంటుంది, ఇక్కడేమో వీళ్ళందరూ సమ్మేళనంగా కనపడుతూ ఉంటాడు, వీళ్ళందరిని కలిసి కలిసి రుబ్బే చేస్తే వీళ్ళందరూ ఎట్టా ఉంటారు అట్టా కనపడతాడు. ఇక్కడ
పవన్ కళ్యాణ్ గారు 2018 లో ఏం మాట్లాడాడు? ఇప్పుడు మన్ని వీడియోలు ఎత్తే బాగోదు. ఇక మామూలుగా నా సినిమాలు వేసేసుకుంటున్నారు, పైరేట్ కావాలంటాడు, నాకు రాయల్టీ రావాలని చెప్తాడు, అన్ని నా సినిమాలు వేసేస్తున్నారు, వైసీపీ ఆఫీసులో నాకు రాయల్టీ కట్టకుండా అని చెప్పి ఆయన ఏం మాట్లాడాడు? అమరావతి అనేది కొంతమంది కమ్మవారి లేదా డబ్బున్న వారి సంపద కలిగిన వారి గేటెడ్ కమ్యూనిటీ, 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ. అది ఒక కమ్మవారి డబ్బున్న వారి సంపద కలగవారి 50,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన నోటికి ఏమైనా శుద్ధి ఉండాలి ఇవాళ మాట్లాడే మాటకి, నిన్న మాట్లాడే మాటకి. ఇక ఆయన ఏం చెప్తాం చెప్పండి? తన రాజకీయ ఉపన్యాసం కంటే ప్రజలకి తన ఏమి సందేశం ఇద్దామన్న దానికంటే కూడా తన లారీకి ఎక్కువగా తన లారీ మీద తన ఎక్కు తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన. ఆ లారీకి కొండగట్లు పూజ చేశారు, బెదవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు, ఆఫీసులో పూజ చేశారు, హోమం చేశారు, అన్నవరంలో పూజ చేస్తారు, ఊరూరికి పూజ చేస్తారు. అసలు మనలో సరుకు ఉండాలి కానీ ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు. పాప అమ్మవారి పేరు పెట్టారు, వారాహి అంటే అమ్మవారు, అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవటం ఏంటో నాకు అర్థం కాదు.